హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అమ్మ చెప్పింది చేద్దాం. ఈరోజు మన వీడియోలో ఇంకొక కథ మీకు షేర్ చేస్తున్నానండి. ఈ కథ లైక్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు కథ పేరేమిటో విందాము. దేవుని సహాయం. కామయ్య, సోమయ్యలు ఇరుగు పొరుగున నివసిస్తున్నారు. సోమయ్యది మంచి మనస్సు, అందరూ బాగుండాలనే కోరుకునేవాడు. కామయ్య మాత్రం అందరి విషయం కన్నా సోమయ్య గురించే ఎక్కువగా ఆలోచించేవాడు. సోమయ్యది తనకన్నా మెరుగైన ఆర్థిక పరిస్థితి. అతడు ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు, అందరితో కలిసిపోతాడు, మంచివాడు అని అనిపించుకుంటాడు. సోమయ్యను తలుచుకున్నప్పుడల్లా కామయ్యకు బాధగా ఉండేది. చివరికి దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు కూడా అతడు సోమయ్య గురించే ఆలోచించేవాడు. సోమయ్యకు మంచి ఆర్థిక పరిస్థితి ఇచ్చావు, అతడు పట్టిందల్లా బంగారం చేస్తున్నావు, సోమయ్యకే ఎందుకు ఇలా చేస్తున్నావు అని దేవుడి ముందు ఎప్పుడు కూర్చున్నా అతడితో ఇలాగే ఆలోచిస్తూ ఉండేవాడు. కామయ్య అలా ఆలోచిస్తుంటే సోమయ్య రోజు రోజుకి మరింత ఎత్తుకు ఎదిగిపోసాగాడు. దీంతో కామయ్యకు రోజు రోజుకి దేవుడి మీద కోపం పెరగసాగింది. స్వామి, సోమయ్యకే ఎందుకు ఇలా ఇస్తావు అంటూ దేవుడి విగ్రహం ముందు నిలబడి ప్రశ్నించేవాడు. దేవుడు అతడి మాట ఆలకించినట్టు లేదు. కామయ్యకు దేవుడి మీద కూడా కోపం తగ్గలేదు. ఇలా ఉండగా ఒకరోజు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. సాధువులు సర్వజ్ఞులు అని తెలిసిన కామయ్య ఆయనను కలిసి తన గోడు వెళ్ళబోసుకున్నాడు. స్వామి, నేను సోమయ్య కన్నా ఎందులోనూ తక్కువ కాదు, కానీ అతడికి అంతా మంచే జరుగుతుంది, నాకేమో అంతా చెడు జరుగుతుంది. ఈ విషయం గురించి నేను దేవుడిని ఎన్నోసార్లు ప్రశ్నించాను, కానీ నా ప్రార్థనలకు విలువ లేకుండా ఆ దేవుడు కూడా సోమయ్యకే మంచి చేస్తున్నాడు. ఎందుకు ఇలా జరుగుతుంది? భక్తుల ప్రార్థనలను దేవుడు వినడా అని అడిగాడు కామయ్య. భగవంతుడు భక్తుల ప్రార్థనలు తప్పక వింటాడు నాయన, వారి ప్రార్థనలు ఆలకించి వారి కోరికలు తీరుస్తాడు అని చిరునవ్వుతో చెప్పాడు ఆ సాధువు. మరి దేవుడు నా ప్రార్థనలు ఎందుకు ఆలకించటం లేదు? నా కోరిక ఎందుకు తీర్చటం లేదు? ఆవేదనగా ప్రశ్నించాడు కామయ్య. సాధువు అదే చిరునవ్వుతో, నాయన నువ్వు దేవుడిని ఏమని ప్రార్థించావు ఒకసారి చెప్పు అన్నాడు. ఏముంది స్వామి, సోమయ్యకు మంచి ఆర్థిక పరిస్థితి ఇచ్చావు, అతడు పట్టిందల్లా బంగారం చేస్తున్నావు, సోమయ్యకే ఎందుకు ఇలా అంటూ రోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ చెప్పాడు. అంటే దేవుడి ముందు నీవు నిలబడి నీ గురించి నువ్వు ఆలోచించటం లేదు, నీ గురించి నువ్వు చెప్పుకోవటమూ లేదు, నీకు మేలు చేయమని దేవుణ్ణి ప్రార్థించటమూ లేదు. దేవుడికి ముందుగా నిలబడి నువ్వు నీ శత్రువుని గురించే ఆలోచిస్తూ, సోమయ్య గురించే ఆలోచిస్తూ, అతడిని గురించే ఆ భగవంతుడికి విన్నపిస్తున్నావు. ఆ సమయంలో ఒకవేళ సోమయ్యకే ఎందుకు ఇలా మంచి చేస్తున్నావు అని దేవుణ్ణి ప్రశ్నించినా ఆ దేవుడు సోమయ్య గురించే ఆలోచించేలా చేస్తున్నావు నువ్వే. దేవుడు ఎవరి గురించి ఆలోచిస్తాడో వారికి సర్వం అందిస్తాడు. అలా దేవుడు సోమయ్య గురించి మరింత ఎక్కువ శ్రద్ధ వహించేలా చేస్తున్నది నువ్వే. అర్థమైందా నాయన అన్నాడు ఆ సాధువు. ఆ సాధువు మాటలతో కామయ్యకు జ్ఞానోదయం అయ్యింది. అర్థమైంది స్వామి, ఎంతోమందిలా నేను దేవుని ముందు నిలబడి నాకు మేలు చేయుము అని కోరుకోకుండా మరొకరి గురించి ఆలోచించి ఆయన్ను ప్రార్థిస్తున్నాను. ఆయన ఆలోచించాడు, భగవంతుడికి మంచి చేయటమే తెలుసు కాబట్టి తను ఆలోచించిన వ్యక్తులకు మేలు చేస్తున్నాడు. ఈర్ష అసూయాలతో మనము ఎవరి గురించి అయితే అతిగా ఆలోచించి ఆ దేవుడికి మొరపెడతామో వారికే దేవుడు మేలు చేస్తాడన్న నిజం నాకు అర్థమైంది. ఆ రోజు నుండి కామయ్య ఈర్ష అసూయలను విడిచిపెట్టి దేవుడి ముందు నిలబడి సోమయ్యతో పాటు తనకు కూడా మేలు చేయుము అని భగవంతుణ్ణి ప్రార్థించాడు. ఈ కథలో నీతి అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మనకు ఎదుటి వారి మీద ద్వేషము ఉన్నా వారితో సమంగా మనల్ని కూడా కాపాడమని ఆ భగవంతుణ్ణి ఎప్పుడూ వేడుకోవాలి.